శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. హృదయ కమల మధ్యే రాజితం నిర్వికల్పం సదసదఖిల భేదాతీతం ఏకస్వరూపం ప్రకృతి వికృతి శూన్యం నిత్యమానందమూర్తిం విమల పరమహంసం విమల పరమహంసం రామకృష్ణం భజామః రామకృష్ణం భజామః. ఆత్మీయ మిత్రులారా, మనము శ్రీరామకృష్ణుల్ని సేవించుకొని ధన్య చరితులై చరిత్రలో నిలిచిపోయినటువంటి గృహస్థ శిష్యుల జీవిత చరిత్రల్ని చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో మనం ఈరోజు సమీక్షించుకోబోయే గృహస్థ భక్తుడు శ్రీ రామచంద్ర దత్త. రామచంద్ర దత్తకి గురుదేవుల పట్ల ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు అచంచలమైనవి, అద్భుతమైనవి. అసలు గురుదేవుల పేరు చెప్తే ఆ తండ్రి ముఖం అంతా వెలిగిపోయేది, కళ్ళ నుంచి ఆనందాశ్రువులు అలా జారిపోయేవి, మైమరిచిపోయేవాడు. ఎంత ఉన్మత్తుడైపోయేవాడంటే రామకృష్ణుల నామం వినడంతో, అంత అద్భుతమైన భక్తి విశ్వాసాలని చూపించాడు ఇటువంటి రామచంద్ర దత్త. మొదట్లో ఎలా ఉన్నాడో తెలుసా అండి? పరమనాస్తికుడు, మహామేధావి. కలకత్తా నగరంలో ఉన్నటువంటి సైన్యానికి సంబంధించినటువంటి వైద్య కళాశాల మెడికల్ కాలేజీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్, రసాయన శాస్త్ర అధ్యక్షుడుగా ఆచార్యుడుగా ఉండేవాడు. చాలా పరిశోధనలు కూడా చేసేవాడు అన్నమాట, ఒక సైంటిస్ట్లా. అతిసార వ్యాధి అంటే రక్త విరేచనాలకి ఒక మందు కనిపెడతాడు మన రామచంద్ర దత్త. ఆ మందు చాలా గొప్పగా ప్రసిద్ధి చెందుతుంది, చాలా పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. అతనికి చాలా ఇష్టమైన విషయం, ఏ మనిషికైనా వాళ్ళ వాళ్ళ రంగంలో అత్యంత అద్భుతమైన శక్తి సామర్థ్యాలతో, ప్రతిభ విశేషాలతో ఆ లోతుల్లోకి వెళ్ళి చొచ్చుకొని వెళ్ళి ఆ జ్ఞానాన్ని తాను పొంది 10 మందికి ఇవ్వడం అనేది గొప్ప విషయం కదా. అటువంటి మహా ఆచార్యుడు మన రామచంద్ర దత్త, కలకత్తాలో గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తి, కానీ చాలా గొప్ప పరమ నాస్తికుడు. భగవంతుడు అంటేనే రాక్షాత్ ఏం లేదు, మొత్తం సైన్స్ తప్పితే దేవుడు లేదు ఏమి లేదని కొట్టి పారేసి తనకున్నటువంటి విజ్ఞానం ద్వారా, తనకున్నటువంటి తర్క శాస్త్ర నైపుణ్యం ద్వారా అటువంటి వాదనలు చేసేవాడు. ప్రతి ఒక్కరితో కూడా దేవుడు లేడు అనేటువంటి ఒక గొప్ప వాదించడంలో దిట్ట రామచంద్ర దత్త. మహాపిసినారు ఇటువంటి రామచంద్ర దత్త గురుదేవుల దగ్గరికి వెళ్ళాక ఏ విధంగా అపురూపంగా అద్భుతంగా మొత్తం మారిపోయాడో, తాను మారిపోయి మలచబడుతున్నాననేటువంటి విషయం కూడా తెలియకుండా గురుదేవుల చేతులు అద్భుతంగా ఒక శిల్పంలాగా రూపుదిద్దుకున్నాడు రామచంద్ర దత్త. అది ఎలాగో చూద్దాం మిత్రులారా. చాలామంది మొదట గొప్ప నాస్తికులుగా ఉండి తర్వాత ఎంత గొప్పగా భగవద్భక్తులుగా మారిపోయిన సంఘటనలు మనకి చాలా కనిపిస్తాయండి. మీరందరూ కూడా తెలుగు సాహిత్యంతో ఏ కొద్ది పరిచయం ఉన్నా గుడిపాటి వెంకటాచలం పేరు వినే ఉంటారు. ఒక విశృంఖలత్వాన్ని రాసి ప్రోత్సహించినటువంటి వ్యక్తి వెంకటాచలం. విశృంఖలమైనటువంటి ప్రవర్తనని, నీతి బాహ్యమైనటువంటి ప్రవర్తనని అంతటిని కూడా, అయితే చివరి అలా రాసిన దానికి అతను చాలా పశ్చాత్తాపడతాడు, అది వేరే విషయం. ఇట్లాంటి నాస్తికుణ్ణి, పరమ దుర్మార్గమైన రచనలు చేసేటువంటి వ్యక్తిని భగవాన్ రమణ మహర్షి దగ్గరికి ఒక స్నేహితుడు తీసుకువెళ్తాడు. నేనేంది వచ్చేది అక్కడికి,
నేను సిగరెట్ తాగి అతని మొహం మీద నేను పొగ వదులుతాను అనేటంతటి మాట్లాడుతూ వెళ్తాడు. గిరి ప్రదక్షిణ చేసి భగవాన్ రమణులు వస్తూ ఉన్నారు. ఇదిగో ఈ స్నేహితుడు భయపడుతున్నాడు, చింతాదీక్షితులు ఆయన పేరు. అయ్యో ఏం చేస్తాడో ఏమో, ఏం చేస్తాడో ఏమో అతను అని అలా చేస్తున్నప్పుడు దూరం నుంచి వస్తూ ఉన్నటువంటి రమణుల యొక్క ఆ తీక్షణమైన తేజోవంతమైన ఆ దృక్కులు, ఆ చూపులు అలా ఇతని మీద పడ్డాయి. ఆ కళ్ళల్లోకి ఒక్క సెకండ్ చూశాడంటండి చలము, అంతే. ఎంత మారిపోయాడో అబ్బా. తర్వాత భగవాన్ సన్నిధిలో ఉన్నటువంటి ఒక పుస్తకం రాశాడు. గీతాంజలికి, రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలికి చాలా చక్కటి గొప్ప అనువాదాన్ని రాస్తాడు చలం. ఎంత గొప్పగా ఉంటుందో ఠాగూర్ గీతాంజలికి చలం చేసినటువంటి అనువాదం అద్భుతంగా ఉంటుందండి. అక్కడ ఆ ముందు మాటలో రాసినటువంటి వాక్యము ఒక అద్భుతమైనటువంటి వాక్యం. నా తర్క తీక్షణతకు భయపడి ఏమూలో దాగిన భక్తి విహంగాలు స్వేచ్ఛగా నా ఎద మీదకు వచ్చి వాళ్ళే అయ్యని రాస్తాడు. చూసారా, పట్టుకున్నారా? నా తర్క తీక్షణతకు, ఇదిగో ఆ తర్క తీక్షణతే ఇక్కడ మన రామచంద్ర దత్తాలో కూడా ఉంది. తర్కించడం, తీక్షణంగా ఎదుటి వాళ్ళు నోరు మూసి వేసేటట్లంతటి శక్తివంతంగా వాదించగలరు వీళ్ళు. అటువంటి తీక్షణత్వానికి భయపడి ఏమూలో దాగిన భక్తి విహంగాలు, పక్షులు, అవి స్వేచ్ఛగా నా ఎద మీదకు వచ్చాయి. అంటే ఒక దైవీయమైనటువంటి ఆధ్యాత్మిక భావనలు నన్ను ముంచెత్తి వేశాయి, నేను ఆ మార్గంలో వెళ్ళిపోతున్నాను అనేటువంటి ఒక భావన అన్నమాట. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అలాగా ఈ రామచంద్ర దత్త జీవితంలో ఏం జరిగింది, ఎలా మారాడు? రామచంద్ర దత్తకి ఉన్నటువంటి సంతానంలో ఒక పాప, చిన్ని పాప పాపం. ఆ పాప హఠాత్తుగా మరణిస్తుంది. ఈ మరణము చాలా ఒక షాక్కి గురి చేస్తుంది రామచంద్ర దత్తాన్ని. హఠాత్తుగా జరిగినటువంటి ఈ సంఘటనతో చలించిపోతాడు, విచలితుడైపోతాడు. అలా మిద్దెపైకి పోయి ఆ దుఃఖ తీవ్రతకి బాధపడుతూ చిన్న పాప తమ నుంచి దూరం అయిపోవడము, ఆ మరణాన్ని తట్టుకోలేక అలా ఆకాశం వైపు చూస్తూ నక్షత్రాలు ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటి ఇది, ఈ సృష్టి ఏంటి, నక్షత్రాలు ఏంటి, నిజంగా ఒక అతీతమైన శక్తి ఏదైనా ఈ విశ్వాన్ని నడిపిస్తోందా అనేటువంటి ఒక సందేహానికి, అనుమానానికి, ఆలోచనకి అక్కడ బీజం వేస్తాడన్నమాట, పడుతుందన్నమాట. అంతే, అప్పటి నుంచి మొత్తము సమస్తమైనటువంటి వేదాంత గ్రంథాలని, భక్తి శాస్త్ర గ్రంథాలని, గురువుల్ని అన్నిటిని కూలంకుషంగా పరిశీలించడం మొదలు పెడతాడు. ఎక్కడ అతనికి సరైన సమాధానము, సంతృప్తిగా లభించదు. భగవంతుడు ఉన్నాడా, ఇదంతా జరిపించేది అతనేనా, ఏమిటి ఈ జనన మరణాలు, ఏమిటి సృష్టి అనేటువంటి ఒక దీంట్లోకి వెళ్తాడన్నమాట. ఒక విచారణలోకి వెళ్తాడు. విచారణ అంటే దుఃఖం కాదు, ఇక్కడ ఒక ఆలోచనాత్మకమైనటువంటి లోపల తత్వాన్ని తొలుచుకొని వెళ్ళడం. అలా వెళ్ళి జరిగినప్పుడు ఎవరో చెప్తారు, ఇదిగో పలానా దక్షిణేశ్వరంలో ఒక గురువు గారు ఉన్నారు, పరమహంసల వారు చాలా గొప్పగా ఈ భగవంతుడిని దర్శించారంట. అప్పుడే కేశవ చంద్రసేన్ రాస్తున్నాడు కదా మనకి, 1875 నుంచే కేశవ చంద్రసేన్ రాస్తున్నాడు. 1879 ఆ రచనలు చదివి మిగతా వాళ్ళు చెప్పింది విని మనోమోహన్ మిత్ర అనేటువంటి తన స్నేహితుడు తీసుకొని దక్షిణేశ్వరానికి వెళ్తున్నాడండి మన రామచంద్ర దత్త. వెళుతూనే అక్కడ ఏమనుకుంటూ వెళ్ళాడు, కాషాయ వస్త్రాలు వేసుకొని బాగా జపమాలలు రుద్రాక్షలన్నీ వేసుకొని విభూతి పట్టీలు పెట్టుకొని ఉంటాడు ఒక స్వామి అంటే అని ఆలోచనతో వెళ్ళినటువంటి రామచంద్ర దత్తకి చాలా నిరాడంబరంగా, నిర్మలంగా, ఒక అద్భుతమైన దివ్య పారవశ్యము, తేజస్సు, ప్రశాంతత మొహంలో ప్రతిఫలిస్తూ ఉండగా గురుదేవుని దర్శనం జరుగుతుంది. ఆశ్చర్యపోతాడు, అరే ఇట్లా కూడా ఉంటారా ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అని అనుకుంటూ లోపల ఆలోచిస్తూ ఉన్నాడు. మీరు వైద్యులు కదా, ఇదిగో ఇతనికి జ్వరం ఉందేమో చూడండి అని హృదయాన్ని చూపిస్తాడు. అప్పుడు హృదయకి కొంచెం ఒంట్లో బాగుండదన్నమాట. నిర్ఘాంతపోతాడు, నిశ్చేష్టుడైపోతాడు. నేను డాక్టర్నని అతనికి ఎలా తెలిసింది, గురుదేవులకి ఎలా తెలిసింది, ఆయనకి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతాడు. చూస్తాడు, నాడి పరిశీలన చేసి ఏమీ లేదని చెప్తాడు. ఇక
అప్పటి నుంచి మొదలవుతుంది గురుదేవుడి యొక్క ఆకర్షణ వలయంలోకి, ఆ శక్తిలోకి రామచంద్ర దత్త వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం అన్నది అద్భుతం. గురుదేవుడి యొక్క ఆకర్షణ శక్తికి లోబడడం కంటే జీవితానికి కావలసిన ధన్యత ఏముందండి? అలాగా చాలా సరళమైనటువంటి సమాధానాలు చెప్తారు. స్వామి, భగవంతుడు ఉన్నాడంటారా? అయ్యో నాయనా, ఎందుకు లేడు? ఇప్పుడు పాలల్లో వెన్న ఉంది, నిజమే కదా? పాలల్లో వెన్న అనుకుంటే వస్తుందా? పాలని కాచాలి, చక్కగా పెరుగు పెట్టి తోడు పెట్టాలి, దాన్ని కదిలించకుండా ఒక పక్కన ఉంచాలి, అప్పుడు పెరుగు వస్తుంది. పెరుగుని బాగా చిలికితే వెన్న వస్తుంది కదా, ఇంత తత్వంగా ఉంది కదా. అట్లాగే నువ్వు చేపలు పట్టాలనుకో, ఒక మంచి చేపను చేపలు పట్టాలను, మంచి మంచి చేపలన్నీ చేపలు పట్టేవాడి దగ్గర పోయి నువ్వు ఆ కళని నేర్చుకోవాలి, చాలా సహనంతో కూర్చోవాలి. అలాగే భగవంతుణ్ణి మనము సాక్షాత్కరించుకోవాలంటే, ఆ తత్వం మనకి తెలియాలంటే, మనస్సు అనేటువంటి గాలానికి, ప్రాణం అనేటువంటి ఒక కొక్కికి, మన భక్తి, మన జపము, మన సాధన, మన ఉపాసన ఎంతెంతగా చేస్తామో అంత దాన్ని ఎరగా వేసావు అనుకో, అప్పుడు నీకు భగవంతుడు లబ్ధి కలుగుతుంది. భగవంతుడు నీకు అనుభూతిలోకి వస్తాడయ్యా, సాక్షాత్కరిస్తాడయ్యా అని ఎంత బాగా చెప్తారంటే, చాలా చాలా సంతోషము, సంతృప్తి, పరవశము కలుగుతుంది రామచంద్ర దత్తాకి. అంతే, ఇంకా అప్పటి నుంచి దక్షిణేశ్వరంకి వెళుతూనే ఉంటాడు. అయినా కూడా ఒక పక్క చాలా కరడుగట్టినటువంటి నాస్తికత్వం నుంచి వచ్చేస్తూ ఉన్నాడు కదా ఈ దారిలోకి, ఆ సంశయాలు సందేహాలు త్వరగా వెళ్ళటం లేదు ఆయనకి. ఒక పక్క కుదురుతూనే ఉంది నమ్మకమేమో, కానీ ఒక పక్క సంశయాలతోనే కూడి ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఒకసారి అతనికి కళ్ళలో గురుదేవులు కనిపించి మంత్రోపదేశం చేస్తారు. పులకించిపోతాడు. పొద్దున్న లేస్తూనే పరిగెత్తు వస్తాడు గురుదేవుల దగ్గరికి. అవునానైనా, చాలా సంతోషం, మంచిది, ఆ జపం చేసుకుంటూ ఉండు అని చెప్తారు. ఇట్లా దివ్యమైన అనుభూతులన్నీ కలుగుతూ ఉన్నాయి. అయితే పరమ పిసినారని చెప్పుకున్నాం కదా, అప్పటికి భక్తులు గురుదేవుల్ని తీసుకువెళ్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి. అదొక మహాద్భుత దివ్యానందం అన్నమాట. ఆయన వచ్చారంటే ఇంటికి ఒక అద్భుతమైన, అలౌకికమైన, దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణం ఇల్లంతా కూడా నిండిపోతుంది. ఆ ప్రసంగాలు, ఆ నాట్యాలు, ఆ భగవద్భక్తి పారవస్య గీతాలు చెప్పలేము. అసలు భక్తులందరూ ఎంత సంతోషంతో ఆనంద పారవస్యంలో మునిగిపోయేవాళ్ళు. ఇదంతా ఒక గొప్ప ఉత్సవం అన్నమాట. భక్తులందరికీ అంత ప్రీతి గురుదేవుల్ని వాళ్ళ ఇళ్ళకి తీసుకువెళ్ళడము అంటే. కానీ రామచంద్ర దత్త జంకుతాడు, సందేహిస్తాడు. ఎందుకో, దానికి బాగా ఖర్చు అవుతుందని. సరే, ఎట్లో ఒకట్లా ఒకసారి మాత్రం గురుదేవుల్ని తన ఇంటికి ఆహ్వానిస్తాడు. 1883 అది, అప్పుడు ఆహ్వానిస్తాడు. అప్పుడు మొదలు పెడతాడండి. ఇంకా మళ్ళీ గురుదేవుల్ని ఎన్నిసార్లు తన ఇంటికి తీసుకుపోతాడో, ఎంతగా మారిపోతాడో చెప్పలేం. పైసా కూడా ఖర్చు పెట్టనటువంటి రామచంద్ర దత్త అంత గొప్ప ఉదారంగా, దాతృత్వానికే ఒక పెట్టిన పేరుగా, ఒక గురుదేవుల్ని పిలిచి ఉత్సవాలు నిర్వహించడంలో నిష్ణాతుడిగా, ప్రతి ఒక్కరికి సలహాలు ఇచ్చేటంతటి గొప్ప స్థాయికి వెళ్ళిపోతాడు రామచంద్ర దత్త. అంతగా గురుదేవులు బాగా మార్చేస్తూ వచ్చారు. తాను మారిపోతున్నాననే తెలియకనే అంత గొప్ప దివ్యత్వ స్థాయికి వెళ్ళిపోతున్నాడు రామచంద్ర దత్త. అంతగా గురుదేవుల్ని సేవించుకున్నాడు, అంత పరమ ప్రీతిపూర్వకంగా. ఇలా జరుగుతూ ఉండగా ఏ రోజైతే తన దగ్గరికి వచ్చారు గురుదేవులు, ఆ పక్క రోజు దక్షిణేశ్వరంకి వెళ్తాడు రామచంద్ర దత్త. రామచంద్ర దత్త వెళ్ళినప్పుడు చాలాసేపు ఉంటాడు. రాత్రి పొద్దుపోయింది, 10 గంటలు అయిపోతుంది. ఇంకా అప్పుడు లేచి బయటకు వచ్చేస్తాడనమాట వెళ్ళాలి అని. అప్పుడు గురుదేవులు లేచి వస్తారు ఆ వసారంలోకి. నైనా, సరే నీకేం కావాలి అని అడుగుతారు అలాగ నిలబడి. అక్కడ రాస్తారండి, అలా నిలబడ్డ గురుదేవులని చూసినప్పుడు రామచంద్ర దత్తాకి ఒళ్ళంతా ఒక విద్యుత్ ప్రసరించినట్లు ఒక దివ్య అనుభూతితో పులకించిపోతాడు. అలాగే పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అంత మహత్వపూర్ణమైనటువంటి గురుదేవుల ముందు గురుదేవులని తాను ఏమని అడగాలి? స్వామి, మీకే వదిలేస్తున్నాను, నాకు ఏం కావాలో
సరే నీకు ఇచ్చిన మంత్రాన్ని నాకు తిరిగి ఇచ్చేసే అంటారు గురుదేవులు. దాన్ని ఒక పుష్పంలాగా భావిస్తూ గురుదేవుల చరణాల దగ్గర సమర్పించుకుంటాడు. అప్పుడు గురుదేవులు తమ దివ్యమైనటువంటి ఆ పాదాన్ని రామచంద్ర దత్త యొక్క శిరస్సు మీద ఉంచుతారు. అంతే, ఆయనకి ఏం జరిగిందో తెలియదు. అసలు ఒక అద్భుతమైన అలౌకికమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు రామచంద్ర దత్త. తర్వాత ఎప్పుడో స్పృహలోకి వచ్చిన తర్వాత తన ఇష్ట దైవాన్ని అక్కడ దర్శించుకుంటాడు రామచంద్రుడు. మన గురుదేవులు ఉన్న స్థలంలో, గురుదేవుల్లో ఆయనకి ఇష్టదైవ దర్శనం జరుగుతుందండి. ఎంత భాగ్యవంతుడు కదా రామచంద్ర దత్త. నిజంగా అట్లాంటి దివ్యమైన అనుభూతిని, అనుగ్రహాన్ని పొందినటువంటి ధన్యజీవి రామచంద్ర దత్త. గురుదేవుల్ని అత్యద్భుతంగా సేవించుకున్నాడు. అలా జరుగుతుంది, అలా జరుగుతూ వస్తుండగా గురుదేవులు 1885 గొంతు క్యాన్సర్ వ్యాధికి గురి కావడము, వారిని మొదట శాంపకూరు, తర్వాత కాశీపూర్ ఉద్యానవన గృహంలోకి తీసుకువెళ్ళడము, ఇవన్నీ జరుగుతాయి కదా. దానికంటే ముందు ఈ రామచంద్ర దత్త ఈ విపరీతమైనటువంటి భక్తి భావనలో, ఆ ఉన్మత్తమైనటువంటి ఆ దివ్యోన్మత్త స్థితిలో సంకీర్తనలు చేయడము, నిరంతరము తన ఇంట్లో 30 తక్కువ లేకుండా ప్రసాదాలు చేయించి పెట్టడము, ఆ మహానుభావుడి భార్య అయినటువంటి కృష్ణప్రేయసి ఆ తల్లి కూడా, ఆ భార్య కూడా చాలా గొప్పగా సహకరిస్తుంది మన రామచంద్ర దత్తాకి. ఇట్లా జరుగుతూ ఉండగా చుట్టుపక్కల వాళ్ళంతా ఏందయ్యా ఈ గోళ అని అతని మీద కొంచెము కోప్పడతారు. అప్పుడు గురుదేవులు, నువ్వు ఎక్కడైనా దూరంగా ఒక చోట సాధనలకు అనుకూలంగా ఉండేటట్లు ఒక ఉద్యానవన గృహాన్ని కొనుక్కోవయ్యా అని చెప్తారు. అప్పుడు కాంకూర్ గచ్చి అనే చోట గురుదేవుల మాటల ప్రకారంగా అద్భుతమైన దివ్యమైనటువంటి ఒక గృహ ఉద్యానవనాన్ని తీసుకుంటాడండి. అది చాలా చరిత్రాత్మకమైనది. రామకృష్ణ మఠ సంఘ చరిత్రలోనే ఒక గొప్ప స్థానాన్ని పొందబోతోంది ఆ స్థలం. ఒకసారి ఆ గురుదేవుల్ని అక్కడికి తీసుకువెళ్తాడు రామచంద్ర దత్త. కేవలం గురుదేవులు ఒకే ఒకసారి అక్కడ దర్శించుకున్నారన్నటువంటి అపురూపమైనటువంటి భక్తి భావనతో గురుదేవులు ప్రణమిల్లిన చోటు, తర్వాత గురుదేవులు కాళ్ళు కొడుక్కుంటారు ఒక చోట, దానికి రామకృష్ణ కుండ అని పేరు పెడతాడు. మొత్తం ఆ ఉద్యానవనం అంతా కూడా రామకృష్ణుల పేర్లు అక్కడక్కడక్కడ పెట్టుకొని తృప్తి చెందుతాడు. అంతేకాదు, తర్వాత చెప్పుకోబోతాం ఇది ఎందుకు రామకృష్ణ సంఘ చరిత్రలో అద్వితీయమైన పాత్ర వహించబోతోంది అన్నది. ఇక్కడ కాశీపూర్ ఉద్యాన గృహంలో గురుదేవులు 1886 ఆ గొంతు క్యాన్సర్ వ్యాధితో మహానిర్యాణం చెందుతారు. శిష్యులందరూ అసలు ఎంత తల్లడిల్లిపోతారో చెప్పలేము. అంతే కదా, మొత్తం అన్నీ వదిలేసి గురుదేవుల దగ్గరికి చేరినటువంటి సన్యాస శిష్యులు ఒక పక్కన, గురుదేవుల స్ఫూర్తితో బోధనలతో ఎంతో గొప్ప స్థాయిలో సేవలు అందిస్తూ ఉన్నటువంటి గృహస్థ భక్తులు, వీళ్ళందరూ కూడా దుఃఖ సాగరంలో మునిగిపోతారన్నమాట. రామచంద్ర దత్త అంతకుముందు గురుదేవుల దగ్గర సన్యాసం స్వీకరిస్తానని ఎంతో ప్రాధేయపడతాడు. గురుదేవులు దానికి ఒప్పుకోరు. సరే, గృహస్థుడుగానే ఉండి తను సేవ చేసుకోవాలని నిశ్చయం చేసుకుంటాడు రామచంద్ర దత్త. అలాగా గురుదేవుల నిర్యాణం తర్వాత గురుదేవుల అస్థికలన్నీ కూడా ఒక కలశంలో తీసుకొని వెళ్ళి ఈ కాశీపూర్ ఉద్యాన గృహంలో ఉంచి పూజిస్తూ వస్తున్నారు. తర్వాత ఒక వారం రోజులకి కృష్ణాష్టమి వస్తుంది. ఆ కృష్ణాష్టమి వచ్చినప్పుడు ఆ పండుగ సందర్భంగా ఈ కలశంలోని అస్థికలలోని ఎక్కువ భాగాన్ని సన్యాస శిష్యులు వేరు పాత్రలో భద్రం చేసి బలరాం బోసు ఇంట్లో ఉంచడము, ఆ పాత్రే తర్వాత బేలూరు మఠంలో ప్రతిష్టాపించబడి మనందరి దగ్గర పూజలు అందుకుంటోంది. ఈ కొద్ది భాగం ఉంది చూడండి అస్థికల్లో, దానిని రామకృష్ణానంద స్వామి తమ భుజాల మీద మోసుకొని ఈ కాంకూరుగాచి ఉద్యాన గృహానికి, ఏది రామచంద్ర దత్త కొన్నాడే తన సొంత దీనికి, అక్కడికి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్టాపన చేసి అక్కడ ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు రామచంద్ర దత్త. గురుదేవుల కోసం మొట్టమొదట ఆలయాన్ని నిర్మించిన వ్యక్తి రామచంద్ర దత్త. గురుదేవుల మీద మొట్టమొదట పుస్తకాన్ని రచించి ప్రచురించిన వ్యక్తి, తత్వసార తత్వప్రవేశిక అని గురుదేవులు ఉండగానే గురుదేవుల ఉపదేశాలన్నింటినీ కూడా రాస్తూ వస్తాడు. ఒకసారి అడుగుతారు గురుదేవులు, ఏమిటయ్యా నువ్వేదో రాస్తున్నావంటనే చూపిస్తాడు. ఇదిగో నువ్వే రాస్తున్నాను అనుకోవద్దు, భగవంతుడు రాయిస్తున్నాడు అనుకో, నేను ఉండగా దీనిని ప్రచురించవద్దు అని చెప్తారు. గురుదేవుల మాట ప్రకారం గురుదేవుల నిర్యాణం తర్వాత దానిని పుస్తకంగా తీసుకొస్తాడు. అలాగా
ఆలయాన్ని నిర్మించినటువంటి అద్భుతమైన దివ్యమైన భక్తుడు రామచంద్రదత్త, పుస్తకాన్ని ప్రచురించిన మొట్టమొదటి వ్యక్తి రామచంద్రదత్త. అంతేకాదండి, కలకత్తాలో ఎంత మహానగరం అది, అప్పుడు సంస్కృతికి ఒక పరిపాలన కేంద్ర బిందువు కదా మన కలకత్తా నగరం అన్నది. అక్కడ స్టార్ థియేటరు, మినర్వా థియేటరు, మన అలాంటి సుప్రసిద్ధమైన థియేటర్లలో మహా గొప్పగా అద్భుతంగా ఉపన్యసిస్తాడు. ఏమని, రామకృష్ణులు వారు అపర అవతార స్వరూపులు, వారి యొక్క దివ్యత్వం, వారి మహత్వపూర్ణమైనటువంటి జీవితము, వీటన్నిటి గురించి ప్రజలకు తెలియజేసినటువంటి మొట్టమొదటి మహావక్త రామచంద్రదత్త. అంత గొప్ప మేధావి వక్త, అంత పాండిత్యము, ప్రజల్ని అపురూపంగా అద్భుతంగా నేర్పుగా ఒప్పించగలిగినటువంటి చాతుర్యము, కళ అతనికి ఉండేవన్నమాట. ఎందుకని, గురుదేవుల త్రికరణ శుద్ధిగా తాను ఏ విధంగా సేవించుకున్నాడు, తాను కూడా గురుదేవులు ఎప్పుడు చెప్పేవారు త్రికరణ శుద్ధి చాలా ముఖ్యమని, తాను కూడా ఆ విధమైన నిజాయితీతో ఉండడానికి ఎప్పుడు కూడా చాలా ప్రయత్నించేవాడు మన రామచంద్రదత్త. తర్వాత గురుదేవులు ఎక్కడైతే మొట్టమొదట ప్రణమిల్లారో అదే స్థలంలో ఇప్పటికీ ఉందండి, అక్కడ గొప్ప మందిరాన్ని నిర్మింపజేశాడు. తర్వాత తన నిర్యాణానంతరము అక్కడే పక్కనే, గురుదేవుల పక్కనే తనది కూడా నిర్మించాలని చెప్పి వెళ్ళిపోయినటువంటి గొప్ప వ్యక్తి రామచంద్రదత్త. అయితే ఇప్పుడు కూడా మనం కాంకూరు గాచ్చికి వెళ్తే అక్కడ రామకృష్ణ యోగోద్యాన్ మఠ శాఖగా అది పిలువబడుతోంది. ప్రతి పూట మధ్యాహ్నం అద్భుతమైనటువంటి ప్రసాద వినియోగము, నిత్యము అక్కడ రామకృష్ణుల వారికి ప్రీతికరమైనటువంటి సంకీర్తన ఆలాపనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఎంత గొప్పమైన, ఎంత గొప్ప స్థలమో చెప్పలేం. ఈ కాంకూరు గాచ్చి ఉద్యాన గృహం అనేది మనం వెళుతూనే అక్కడ పెద్ద జేగురు రంగు అంటాం చూడండి, ఇటుక రంగు గోడ, ఆ పెద్ద గోడకి ఒక ఉబ్బెత్తుగా వచ్చినటువంటి ఒక ఆర్ట్, మ్యూరల్ ఆర్ట్ అంటారు దాన్ని. ఆ దాంట్లో ఈ కథ మొత్తము చెక్కబడిందనమాట. రామకృష్ణానంద స్వామి భుజాల మీద అస్థికల్లు తీసుకురావడం మొదలుకొని సమస్తమైన ఘట్టాలన్నీ కూడా ఆ అద్భుతంగా చెక్కి ఉంచారు మన సందర్శకుల కోసం. అంత అద్భుతంగా ఉంటుంది. అసలు అక్కడికి వెళితేనే ఒక అలౌకికమైనటువంటి స్పందనలతో మనము పులకించిపోతాం. అటువంటిది కాంకూరు గాచి ఉద్యాన గృహం అన్నది. ఇలాగా చాలా పరిశ్రమిస్తాడు రామచంద్రదత్త. ఏది, గురుదేవుల యొక్క జీవితంలో ఉన్నటువంటి మహత్వమైన అంశాలని తెలియజేయడానికి, అసలు గురుదేవుల యొక్క అవతార తత్వాన్ని తెలియజేయడానికి నిరంతరం పరిశ్రమిస్తాడు. గురుదేవులు ఏ దివ్యానందాన్ని తమకు పంచారో ఆ దివ్యానందాన్ని అందరికీ పంచాడు, ఆ అనుభూతిని అందరికీ పంచాడన్నమాట రామచంద్రదత్త. ప్రతి ఆదివారము ఈ రామచంద్రదత్త, ఈయన శిష్యులు, ఈయన అనుయాయులు కలకత్తాలో గొప్పగా నగర సంకీర్తనం చేసేవాళ్ళు. కొంతమందికి మంత్రదీక్ష కూడా ఇచ్చారు. ఎందుకంటే వీటన్నిటికీ గురుదేవుల నుంచి అనుమతి పొందినటువంటి వ్యక్తి రామచంద్రదత్త. దేనికి అనుమతి అంటే, ఈ విధమైన ధర్మోపదేశము, భగవత్ సంబంధమైనటువంటి ఉపదేశాలని ఇవ్వడానికి గురుదేవులకి అనుమతి ఇచ్చారు. అటువంటి అద్భుతమైన చరిత్ర రామచంద్రదత్తాది. గృహస్థ శిష్యుల్లో ఆణి ముత్యాలు ఎంతోమంది ఉన్నారండి మనకి. అటువంటి వాళ్ళ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో రామచంద్రదత్త అద్భుతమైన దివ్యమైనటువంటి సేవలు కొనరించినటువంటి వ్యక్తి. అంతేకాదు, తర్వాత వస్తాడు రామచంద్రదత్త దగ్గర పని మనిషిగా ఉండి తర్వాత అద్భుతానంద స్వామిగా మారినటువంటి లాటూ మహారాజ్. ఈ రామచంద్రదత్త మన స్వామీజీ కూడా జ్ఞాతులు, అంటే దాయాదులు అనమాట, దగ్గరి బంధువులు. ఎంత అపురూపమైన విషయమో గురుదేవుల శిష్యులందరి మధ్య పెనవేసుకున్నటువంటి ఆ బాంధవ్యము, ఆ ప్రీతిపూర్వకమైనటువంటి, స్నేహపూర్వకమైనటువంటి ఆ వాతావరణం అంతా కూడా అంత దివ్యంగా ఉంటుంది. ఒక్కరొక్కరి చరిత్ర కూడా మనల్ని ముగ్ధులం చేస్తాయి, ఎంతో స్ఫూర్తినిస్తాయి. గురుదేవుల పట్ల ఇంకా అచంచలమైనటువంటి భక్తి భావాన్ని పెంపొందింపజేస్తాయి. ఈ భక్తులు అందరి పట్ల, వీళ్ళ జీవితాల పట్ల కూడా మనకు ఒక గౌరవప్రదమైనటువంటి, విశిష్టమైనటువంటి ఆరాధనని కలుగజేస్తాయి. ఇవన్నీ కూడా మనకి దైవంతో సహజీవనం. ఇదిగో ఈ పుస్తకంలో అద్భుతంగా పొందుపరచబడ్డాయి 31 మంది గృహస్థ శిష్యుల యొక్క జీవితాలు. ఏ దుఃఖ తీవ్రతని తట్టుకోలేక గురుదేవుల దగ్గరికి వచ్చాడో రామచంద్రదత్త. చూడండి ఎంత అద్భుతమైన విషయం అంటే, ఇక్కడ అదే దుఃఖ తీవ్రత, దుఃఖము కలుగుతుంది రామచంద్రదత్త జీవితంలో. ఎప్పుడు,
తర్వాత చాలా కాలం గురుదేవులు నిర్యాణం తర్వాత 1889 ప్రాంతంలో అనుకుంటా. ఏమిటంటే ఇంకొక కుమార్తె మరణిస్తుందండి రామచంద్ర దత్తాకి. అప్పుడు మన స్వామీజీ కావచ్చు, మిగతా సోదర సన్యాస శిష్యులందరూ, మిగతా భక్తులు అందరూ కూడా ఓదార్చడానికి వెళ్ళారు రామచంద్ర దత్తాని. అసలు ఎంత గొప్ప మార్పు చూడండి, మొట్టమొదట కుమార్తె మరణించడంతో విచలితుడైపోయి ఆ దుఃఖ భారాన్ని, ఆ శోకాన్ని, ఆ విఘాతాన్ని తట్టుకోలేనటువంటి రామచంద్ర దత్త, తర్వాత గురుదేవుల శిక్షణలో, గురుదేవుల యొక్క ఆరాధనలో, గురుదేవుల యొక్క సేవలో ఒక భక్తి భావం వైపు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేసినటువంటి రామచంద్ర దత్త, గొప్ప స్థాయిలోకి వెళ్ళినటువంటి ఆయన అక్కడ ఏం చెప్తాడు తెలుసా అండి, తనని ఓదార్చడానికి వచ్చిన వాళ్ళందరితో ఎంతో గొప్ప సంయమనంతో ఆ దుఃఖానికి ఏమీ చెలించకుండా, గురుదేవులే ఇచ్చారు, భగవంతుడే ఇచ్చాడు, భగవంతుడే తీసుకున్నాడు, ఇందులో విచారించడానికి ఏముంది అన్నటువంటి ఒక గొప్ప స్థాయిలో మాట్లాడతాడండి. చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఎంతటి మార్పు, ఎంతటి పరిణతి చెందినటువంటి ఆలోచన దృక్పథమో చూడండి అక్కడ. ఇదే వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు వారు చెప్తారు, వేదాంతార్థేన జాయతే జ్ఞానముత్తమం తేన ఆత్యంతిక సంసార దుఃఖ నాశో భవత్యను అని. అంటే వేదాంతార్థాలని సునిశ్చితమైనటువంటి విచారణ ద్వారా, నిరంతరము మననం చేయడం ద్వారా వచ్చేటువంటి జ్ఞానము నీకు ఈ సంసారం ద్వారా వచ్చేటువంటి బాధలు, కష్టాలు, దుఃఖాలు వీటన్నింటినీ మటుమాయం చేసేస్తుంది, ఖండించేస్తుంది, తీసిపారేస్తుంది. ఏది ఈ వేదాంత జ్ఞానము, భగవద్ జ్ఞానము అనేది? మరి సాక్షాత్తు భగవంతుడే అయినటువంటి మన గురుదేవులతో అంత సన్నిహితంగా మెలగడము, ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి మహామహా సత్యాలకి సాక్షాత్కార రూపమైనటువంటి గురుదేవుడు సామాన్యమా? ఎంతమంది మహా ఉద్దండులు, మేధావులు, పండితులు, గొప్ప మంత్రశాస్త్ర నిపుణులు వీళ్ళందరూ కూడా ఏమంటారండి, నా స్వామి మీరు అవతారం కాదు, అవతారాలకే మూలమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం అని వైష్ణవచరణ్ వీళ్ళందరూ చెప్పలేదా? అటువంటి గురుదేవులతో మెదిలినప్పుడు మరి రామచంద్ర దత్తలో ఆ జ్ఞానం రావడంలో ఆశ్చర్యం ఏముందండి? ఈ పరిణామం, ఈ మార్పు చాలా మనకి అద్భుతం అనిపిస్తుంది. ఏ దుఃఖ తీవ్రత తట్టుకోలేక వెళ్ళాడో, దుఃఖాన్ని తట్టుకోలేక గురుదేవుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన స్థాయిలోకి వెళ్ళినటువంటి కథలు మనకు ఉన్నాయి చరిత్ర. ఒక మన గోలాప్మ, ఒక పెద్ద గోపాల్, స్వామి అద్వైతానంద, వీళ్ళందరి చరిత్రలు కూడా మనం చెప్పుకోబోతాం. అది గొప్ప విషయం అండి. నిజంగా గురుదేవులని పట్టుకుంటే చాలు, అటువంటి మార్పు మనలో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మిత్రులారా, ఒక చిన్న విషయం, నేను కూడా ఒకప్పుడు తీవ్రంగా చెలించిపోయేదాన్ని. పిల్లల్ని పెంచడము, వాళ్ళకి సంబంధించిన బాగోగులని ఒక తపస్సులాగా, యజ్ఞంలాగా ఆచరిస్తూ వారికి ఏ చిన్న ఇది కలిగినా విలవిలలాడిపోయేదాన్ని. అటువంటిది తిరుపతి రామకృష్ణ మఠంలో నా భాగ్యవశాత్తు ఇదిగో ఈ భక్తుల జీవిత చరిత్రలన్నీ చెప్పేటువంటి ఒక దివ్యమైన అవకాశము, అదృష్టము నాకు కలిగింది. ప్రతి ఆదివారం ఇలా అలా ఒకరోజు చెప్తున్నప్పుడు మా పెద్దమ్మాయి చాలా ఆందోళనగా వచ్చింది, మా కొడుకుకి, కుమారుడికి యాక్సిడెంట్ అయింది అని. అప్పుడు నా మనస్థితి నాకే పరమాశ్చర్యమైందండి. ఒకప్పుడు ఈ రామకృష్ణుల మార్గంలోకి రాకముందు శ్రీదేవి అయితే విపరీతంగా తల్లడిల్లి, కన్నీరు మున్నీరైపోయి ఉండేది. కానీ ఏదో ఒక సాక్షిభూతంగా తనకు కొంచెం సంబంధం లేనటువంటి ఏదో విషయంగా అన్నట్టుగా నేనే దిగ్భ్రాంతి చెందానండి నాలో మార్పుకి. అది ప్రతి ఒక్కరికి అనుభవైక వేద్యం అయి తప్ప ఒకరు చెప్తే తెలిసేది కాదండి. అనుభూతి చెందాల్సిందే మనం. రామకృష్ణుని వారిని పట్టుకుంటే మనం ఏ విధమైనటువంటి లబ్ధి పొందుతామో, జ్ఞానాన్ని పొందుతామో, స్థాయిని పొందుతామో నిజంగా అండి. జై రామకృష్ణ ప్రభో, జై రామకృష్ణ ప్రభో.